అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపల్ల గ్రామంలో ఆరాధ్యుడు విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టైలర్స్ సంఘటితంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ టైలర్ కడలి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యశ్రీ నాయకులు, నక్కంటి బుజ్జి, ఏడిద మెహర్ ప్రసాద్, గుడితి వెంకన్న, టైలర్స్ నాయకులు శ్యామ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటువంటి వాళ్ళకే ట్రైనింగ్ ఇప్పించడంలో అటు ప్రభుత్వ పరంగా ఇటు ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తుండే ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరమే ఓఎన్జీసీ వాళ్ళు ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ఏదో చేస్తూ ఉండాలి. వాళ్ళకి వాళ్ళ కార్యక్రమంలో భాగం ఈ సంవత్సరం ఆలమూరులో ఫుడ్ క్యాంప్ పెట్టి 6 మాసాలు శిక్షణ ఇచ్చి నేర్చుకున్న వాళ్ళకి ఫ్రీగా మెషిన్ ఇచ్చారు. అది నడపడానికి ఏదో ఒక యూనిట్ ఉండాలి కాబట్టి ఒక స్వచ్ఛంద సేవా సంస్థని బస ఆడమూళ్ళ వాళ్ళు ఇక్కడ కానీ ఇక్కడ పనికి వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి నడిపించారు. ఏది ఏమైనా మన ఆడబిడ్డలకి ఒక 60 మందికి ఎంతమందికి అన్నారు ట్రైనింగ్ అది జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే జ్ఞాపకం చేస్తున్నాను అటువంటి మన పిల్లలు ఒక 10 మంది 20 మంది